హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ ఎవర్గ్రీన్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ అనూన్ వచ్చేసాను. హలో మై డియర్ తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ ఎవర్గ్రీన్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు రా ఆనియన్ చట్నీ చెప్తున్నానమాట. అది స్మాల్ రా ఆనియన్స్ అనమాట. ఇది మనం పచ్చిగానే చేసుకోవచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. తమిళనాడులో చాలా ఫేమస్ అనమాట ఇది. ఓకేనా? ఇది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తా. చాలా హెల్దీ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఆనియన్స్ అంటేనే చాలా హెల్దీ. సో దాంతో నేను ఇప్పుడు చెప్తున్నానమాట. ఈ వీడియోలోకి మనం వెళ్ళే ముందు ఏం చేయాలి? మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లైక్స్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్ చేయండి ఎలా వచ్చాయని చెప్పి. ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇక్కడ నేను స్మాల్ ఆనియన్స్ తీసుకున్నాను. దగ్గర దగ్గర ఒక 15 to 20 అనుకోండి, అలా తీసుకున్నాను. ఇక్కడ వెల్లుల్లిపాయ తీసుకున్నాను. చూడండి, ఒక వెల్లుల్లిపాయ అలాగే తీసుకున్నాను. టామరిన్ తీసుకున్నా, చింతపండు అండ్ శనగలు తీసుకున్నా ఒక స్పూన్, ఒకటిన్నర స్పూన్ వరకు తీసుకున్నాను అంతే. ఇక్కడ వచ్చి 3 ఎండుమిర్చి తీసుకున్నాను. మీకు కారం తక్కువ అంటే ఇంకా 1 or 2 తగ్గించుకోండి, లేదా ఎక్కువ కావాలంటే దాన్ని బట్టి వేసుకోండి. కొత్తిమీర తీసుకున్నా కొంచెం, కరివేపాకు, సాల్ట్ అంటే కల్లుప్పు తీసుకున్నాను. ఇక్కడ ధనియా చూడండి చాలా తక్కువ తీసుకున్నా, ఎందుకంటే ధనియా మనకి డామినేషన్ చేసేస్తుంది అనమాట టేస్ట్ని. సో నేను జస్ట్ ఒక 3/4 స్పూన్ కూడా ఉండదు అంతే తీసుకున్నా. జీలకర్ర 1/2 స్పూనే తీసుకున్నా. ఇప్పుడు వీటన్నిటినీ ఫైన్ పేస్ట్గా మనము గ్రైండ్ చేసేసుకుందాం. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నానండి ఒక 2 స్పూన్స్ దాకా. ఇందులోకి ఆవాలు వేసాను 1 స్పూను, కరివేపాకు వేసేసాను, ఆఫ్ చేసేద్దాం అంతే. ఇప్పుడు దీన్ని జస్ట్ మనము ఇక్కడ చూడండి చట్నీ రెడీ అయిపోయింది మనకి. ఇందులోకి నేను పోపు పెట్టేస్తాను, ఇంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? మనకి రా ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది అనమాట. ఇది మనం దోశకైనా ఇడ్లీకైనా పుల్కాస్ అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ అనమాట. ఓకేనా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.